మళ్ళ అర్ధాన హణ అడ్డగ రూపాయి రెండనాలో పావల కూలి నేను నేను చూడంగా నేను కూలికి పోయేటప్పటికే అర్ధరూపాయి పావల చాయి పోలకు పోతే పది అన్నాలు పదహారు అన్నాలు అప్పుడు అనా అంటే అనా అంటే దిది దిదండ దిద పన్నెండు దమ్మిడీలు ఒక అన్న ఆయన వేస్తే పదహారు అనాలు వేస్తే ఒక రూపాయి అట్లా దమిడి అంటే దమిడి దమిడి ఒకటే ఒక దమిడి మా ముక్కలు దొడ్డుకు మూడు దమిడీలు ముక్కలు అర్ధ అర్ధ రెండు దమిడీలు అంటే అర్ధుడ్డు మళ్ళీ మూడు దమిడీలు అంటే ముక్కలు దొడ్డు మళ్ళీ నాలుగు ముక్కలు దొడ్డు వేస్తే ఒక అన మళ్ళీ రెండు అనాలు మళ్ళీ మూడు అన మళ్ళీ పావల రోక నాలుగు అనాలు వేస్తే ఒక పావల అది రోక అనేది అయ్యగారులకు పాడు సాకలోలకు రోకేయండి అంటారు అది రోక ఇచ్చేది పావల రోక ఎందుకు ఇచ్చేది అదే ఆవిడ ఏదో వస్తారు ఇంటి ముందరికి వస్తారు అయ్యగారు వస్తా అప్పుడు ఇప్పుడు ఇప్పుడో ఇత మేనుకుంది కదా పని సొమకే అప్పుడు పెద్ద ఆమె ఉంటే గనా ఆమె పల్లెల మీద పోతుంది చెమ్మె ఎత్తుకుంటుంది ఒక బ్యాగ్ ఎత్తుకుంటుంది ఆ బ్యాగులో ఇంకో గుడ్డ చిన్న తిట్టిగా వేసుకుంటుంది పోతుంది ఇంటికాడికి ఇంటికాడికి పోయి కూర్చుంటుంది ఏమే ఏమన్నా అంత సామాగ్రి ఏంటి అయ్యగారులకు అని అంటుంది అప్పుడు అన్ని బేడలు అంత చింతపండు అంత ఉప్పు మిరపకాయలు బీము అన్నీ అవన్నీ బేడలు ఒక కవ ఒక తిట్టిలో వేసుకుంటుంది బీము ఒక తిట్టిలో వేసుకుంటుంది అయ్యే చింతకాయ మిరపకాయ చెంబు ఉంటుంది చెంబులో వేసుకుంటుంది మళ్ళీ పల్లె అంతా తిరుక్కుంటుంది ఇంటికి వస్తుంది ఆ గ్రామంలో దినానికి ఒక పల్లె తిరుక్కోవాలి ఆమె పురోహితము అంటే అట్లా వాళ్ళు మాటలు దాకా పని చేస్తారు గుడికే మాటలు కట్టు చూడమంటే ఆ ఏట్లోకి రమ్మనేది మూడు దోషులు వాళ్ళు ఉల్లి వేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి అది కుమ్మరి చెట్లు అట్లా చెదిగేస్తే వాళ్ళు ఎంత కష్టం చేసింటే అంత జుడ్లు ఉంటుంది అంత దాంట్లో వాళ్ళు అంత ఆ జుడ్లు ఎత్తుకుండేది ఆ ఇసుక అడవారు వాళ్ళు అది వాళ్ళ కూలి జుడ్లు నువ్వు ఎంత కష్టం చేసినావో పద్దన్నింటే అంత అప్పుడు రూపాయో అర్ధ రూపాయో ఇదే అట్లా అదే తినట్లు అట్లా తిరగను అట్లా అట్లా ఉంటారు కదా అది తక్కువ సల్పమే కదా పైన చిమించి చేసేవాడు ఇదంతా అంత కష్టం ఉంటుంది కదా వాళ్ళకు అందించేవాడికి అదంతా వాడికి తగినట్టు దేవుడు ఆడ దాంట్లో ఇస్తాడంట ఆ ఇసుకలు వాళ్ళకు మా ఇంట్లో అమ్మోళ్ళు నాయనోళ్ళు పప్పులు తీసుకోవాలా మురికి తీసుకోవాలంటే అప్పుడు దమిడి ఇస్తారు వాళ్ళు ఆ పిల్లోడు ఎస్పీ ఆ కౌంటర్కి ఇచ్చేది ఆ దమిడికి బొరుగులో చెనిపప్పు మురుకు వడ ఏదో ఒకటి తీసుకో బిస్కెట్ ఏదో ఒకటి తీసుకొని వచ్చేది అదే దానికి తగినట్లు ఆ దమిడికి తగినట్లు ఇస్తాడు ఆ చెట్టి అంతే దమిడికి జోగి నిండు పప్పులు పోస్తాడురా నేను తెచ్చిన దమిడికి ఇచ్చి కోమిడి చెట్టి ఇప్పుడు లక్ష్మీదేవి మొన్నలా ఆ ఇంట్లో ఉన్నాడు ఆ కోమిడి చెట్టి వస్తాను ఇట్లా ఇంట్లో ఉండే మళ్ళీ చిన్నకాయ ఉండారే వాళ్ళు మాటలు దాకా పని చేస్తారు గుడికే మాటలు కట్టు చూడమంటే ఆ ఏట్లోకి రమ్మనేది మూడు దోషులు వాళ్ళు ఉల్లి వేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయి అది కుమ్మరి చెట్లు అట్లా చెదిగేస్తే వాళ్ళు ఎంత కష్టం చేసింటే అంత జుడ్లు ఉంటుంది అంత దాంట్లో వాళ్ళు అంత ఆ జుడ్లు ఎత్తుకుండేది ఆ ఇసుక అడవారు వాళ్ళు అది వాళ్ళు కూలి జుడ్లు నువ్వు ఎంత కష్టం చేసినావో పద్దన్నింటే అంత అప్పుడు రూపాయో అర్ధ రూపాయో ఇదే అట్లా అదే తిని ఇదే తిని అట్లా అట్లా తిరగను అట్లా అట్లా ఉంటారు కదా అది తక్కువ సల్పమే కదా పైన సిమెంట్ చేసేవాడు ఇదంతా అంత కష్టం ఉంటుంది కదా వాళ్ళకు అందించేవాడికి అదంతా వాడికి తగినట్టు దేవుడు ఆడ దాంట్లో ఇస్తాడంట ఆ ఇసుకలో ఇంత గిన్నె ఎంత అంత గిన్నె తలకు నూనె పెట్టుకుంటే గిన్నె అంత గిన్నె ఉండదు ఇది ఆ గిన్నె ఎత్తిపోయినా ఆ గిన్నె నిండు పోసినారు నా కొబ్బరినా మరి అది ఎత్తుకొని వస్తాను ఎత్తుకొని వస్తాను ఇంటికి అన్నింటి మళ్ళీ ఇంకా పావడం మీద అంతా తొలికి పోసుకున్నా నూనె ఇట్లా ఎత్తుకొని వస్తాను అంట పిల్లలు మెల్లిగా ఆడొస్తారు
దొంత విరివిర వస్తాం కదా, ఆవిడ తొనుకుతుంది కదా, తొనికి అంతా పావడం మీద పడింది నూనె. అది వారం దాకా పెట్టుకుండేది మేము, ఒక దమ్మేడికి నూనె, ఆ ముక్కలు దొడ్డుకు నూనె తెస్తే ముగ్గరం పెట్టుకుండేది.